గుంటూరులో అత్యాచార యత్నానికి గురైన బాలికను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ పరామర్శించారు. ఈ సందర్భంగా వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ, అత్యాచార యత్న ఘటన చాలా బాధను కలిగిస్తుందని, సన్నిహితంగా ఉన్న వ్యక్తి ఇలాంటి ఘటనకు పాల్పడడం దుర్మార్గం, బాధాకరమని, దిశ ఘటన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం దిశ చట్టాన్ని అమలు చేస్తుందన్నారు. అత్యాచారాలకు పాల్పడే సాహసం చేసే వాళ్ల జీవితాలు అంధకారంలోకి వెళ్లేలా దిశ చట్టాన్ని రూపొందించారు. విచారణ ప్రకారం ప్రభుత్వం కఠినమైన శిక్షను అమలు చేస్తుందన్నారు. నేరాలకు పాల్పడాలంటే భయపడే విధంగా శిక్షలు ఉంటాయన్నారు. ప్రభుత్వం నేరాల రిజిస్టర్ను ఏర్పాటు చేసి మహిళలపై జరిగే నేరాలను నమోదు చేస్తుంది. భవిష్యత్తులో చిన్నపిల్లలు మహిళలపై అరాచకాలకు పాల్పడితే దిశ చట్టం, మహిళా కమిషన్ చూస్తూ ఊరుకోదు. ఇప్పటికే బాలికపై అత్యాచార యత్నానికి పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని ఫోక్సీ యాక్ట్ నమోదు చేయడం జరిగింది. దిశ చట్టంపై గ్రామ స్థాయిలో చర్చ జరగాలని, దిశ చట్టాన్ని మహిళా కమిషన్ ప్రజల్లోకి తీసుకువెళ్తుందన్నారు. నిందితుడికి కఠిన శిక్ష అమలయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని వాసిరెడ్డి పద్మ అన్నారు. చిన్నపిల్లలపైన మహిళలపైన అత్యాచారాలు జరిగితే చాలా కఠినంగా శిక్షించాలనేటటువంటి ఉద్దేశంతో నిన్న అసెంబ్లీలో దిశ, ఏపీ దిశ చట్టాన్ని రూపొందించినటువంటి సందర్భంలో రాష్ట్రంలోని మహిళలే కాకుండా దేశవ్యాప్తంగా మొత్తం అందరూ కూడా హర్షిస్తున్నటువంటి ఈ సమయంలో గుంటూరులో ఒక యూకేజీ చదువుతున్నటువంటి చిన్న పాప మీద అత్యాచారం చేసేటటువంటి ఘటన జరగడం చాలా దురదృష్టకరం, చాలా బాధ కలిగిస్తుంది. ఒక పక్కన ఒక మంచి చట్టం తీసుకొచ్చామనేటటువంటి సంతోషంలో ఉన్నటువంటి సమయంలో ఇంటర్ చదువుతున్నటువంటి తాడిపత్రి లక్ష్మారెడ్డి అనేటటువంటి ఒక యువకుడు తన ఇంటి సమీపంలో బాబాయ్ అని పిలుచుకునేటటువంటి వ్యక్తి ఒక అభంశుభం తెలియనటువంటి పాప మీద అత్యాచారానికి ఒడిగట్టడం, ఇది అత్యంత దుర్మార్గం. బాధితురాలిని, పాపని, బాధితురాలి కుటుంబాన్ని అంతటినీ కూడా మాట్లాడడం జరిగింది. జరిగినటువంటి విషయాన్ని వారు చాలా వివరంగా చెప్పారు. అదేవిధంగా డాక్టర్స్తో మాట్లాడడం జరిగింది. పాప కండిషన్ బాగానే, ఇప్పటికీ బాగానే ఉన్నప్పటికీ కూడా హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు పక్కనే ఉన్నారు, డాక్టర్స్తో కూడా మాట్లాడాం. ఇవాళ ఇటువంటి కేసుల్లో రిపోర్ట్స్ అనేటటువంటివి చాలా తొందరగా రావాల్సినటువంటి అవసరం ఉంది. బ్లడ్ రిపోర్ట్స్ అనేటటువంటివి, కల్చర్ రిపోర్ట్స్ అనేటటువంటివి వారం టైం తీసుకునేటటువంటి పరిస్థితి అయితే ఇక ముందు ఇలాగా నడవడానికి వీల్లేదు. ఎందుకంటే మనం దిశ చట్టంలోనే వారం రోజుల్లో పోలీసు దర్యాప్తు పూర్తి కావాలి, 14 రోజుల్లో న్యాయ విచారణ పూర్తి కావాలి, టోటల్గా 21 రోజుల్లో ఆ కేసుకు సంబంధించినటువంటి నిందితులకి శిక్ష పడాలి అనేటటువంటిది దిశ చట్టం చేసుకున్న తర్వాత, ఇవాళ బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్కి ఇంతింత టైం తీసుకుంటే అది అసాధ్యము 21 రోజుల్లో తీర్పు రావడం అనేటటువంటిది. కనుక దీన్ని వేగవంతం చేయాలి, దానికి సంబంధించినటువంటి చర్యల్ని వెంటనే తీసుకోవాలనేటటువంటిది కూడా ఇవాళ డాక్టర్స్తో మాట్లాడడం జరిగింది. ఒక 3-4 రోజుల్లో మొత్తం రిపోర్ట్స్ కంప్లీట్ అయ్యేటటువంటి విధంగా చర్యలు తీసుకుంటామని డాక్టర్ సూపరింటెండెంట్ గారు చెప్పారు.